వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. లక్షల్లో జీతం, ఓ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం, ఇంతటి మంచి అవకాశం వస్తే ఎవరు మాత్రం వదులుకుంటారు? అయినా సరే ఆమె వద్దు అనుకుంది. ఇంతటి గొప్ప అవకాశాన్ని వదులుకోవడానికి ఏదైనా కారణం ఉందా అంటే అవుననే చెప్పాలి. అదే దేశం తరఫున, క్రికెట్ తరఫున ఆడే అవకాశం ఆమెను ఆ ఉద్యోగాన్ని వదులుకునేలా చేసింది. క్రికెట్ పై ఉన్న మమకారం ఆమెను భారత మహిళల జట్టులో చోటు దక్కించుకునేలా చేసింది. ఆమె మరెవరో కాదు, ప్రస్తుతం భారత మహిళల జట్టులో పేస్ సంచలనంగా రాణిస్తున్న శిఖా పాండే. గోవాకు చెందిన శిఖా పాండే చిన్నతనం నుంచే చదువులో ఎంతో చురుగ్గా ఉండేది. 15 ఏళ్ల వయసులోనే 2004 నుంచి గోవా తరఫున మహిళా క్రికెట్ జట్టుకు ఎంపికైంది. ఆ తర్వాత 2007-08 సీజన్ లో గోవా మహిళల సీనియర్ జట్టుకు ఆడింది. ఒకవైపు చదువుకుంటేనే మరోవైపు క్రికెట్ లో రాణించింది. అంతేకాదు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగాలు వచ్చినా భారత మహిళల జట్టు స్థానం కోసం వాటిని వద్దనుకుంది. ఈ నేపథ్యంలో 2010 ఇంగ్లాండ్ పర్యటనకు ఆమెను జట్టులో ఎంపిక చేయకపోవడంతో అనంతరం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం సంపాదించింది. ఆ తర్వాత అక్కడ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆఫీసర్ గా ఉద్యోగంలో చేరింది. ఈ ఉద్యోగం చేస్తూనే తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్ కళను మాత్రం ఎంత మాత్రం వీడలేదు. ఆ తర్వాత క్రికెట్ పట్ల ఆమెకున్న మక్కువ ప్రతిభను గుర్తించిన సెలెక్టర్లు 2014 బంగ్లాదేశ్ తో T20 పర్యటనకు జట్టుకు ఎంపిక చేశారు. బంగ్లాదేశ్ పర్యటనలో శిఖా పాండే అద్భుత ప్రదర్శన చేసి భారత మహిళల జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ప్రస్తుతం మహిళ వరల్డ్ కప్ లో ఫాస్ట్ బౌలర్ గా అద్భుత ప్రదర్శన చేస్తోంది. గోవా రాష్ట్రం తరపు నుంచి ఆడుతున్న ఏకైక క్రికెటర్ గా శిఖా పాండే అరుదైన గుర్తింపు సాధించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.